ధ్యానం చేయలేకపోతున్నాను, విచారణ మార్గాన్ని ఎలా చేయాలి? మనసు పట్ల నిరంతరం సావధానతను అలవర్చుకోవడమే విచారణ మార్గ సాధన. ధ్యానం చేయాలంటే మన ఇంద్రియాలన్నీ ఒకే విషయంపై ఉండాలి. మన వికారాలు వాసనలు అలా ఉండనివ్వవు. ఈ వికారాలు వాసనలు రాలిపోవాలంటే నిర్విరామంగా వాటిని పరిశీలించడమే సులువైన మార్గమని శ్రీ రమణ మహర్షి చెప్పారు. మనం నిరంతరం మనసును దాని పోకడలను గమనించడం సాధన చేస్తే దాని చేతలు చేష్టలు ఉడికిపోతాయి. ధ్యానం చేయాలంటే మనసు మరో ధ్యేయ వస్తువును వెతుక్కోవాలి, కానీ విచారణ మార్గంలో మనసు దానికదే ధ్యేయ వస్తువుగా ఉంటుంది. విచారణ పట్ల ఆసక్తి లేకపోతే మనం మనసు మూలాన్ని అన్వేషించడం మరో మార్గమని కూడా మహర్షి సెలవిచ్చారు. నిద్రలో ముక్తి స్థితిని పొందే మనసు మెలకువలో ఎందుకు పొందలేకపోతుంది? మనం వికారాలను దాటటమే ముక్తి, అది మనసు స్వస్థితి. మనిషి వికారాలను శాశ్వతంగా దాటగలిగిన రోజు జీవన్ముక్తుడవుతాడు. మనం నిద్రలో ప్రతిరోజు ముక్త స్థితిని పొందుతూనే ఉన్నాం. మన మనసు బాహ్యముఖం వికారాలతో కనిపించినట్లే అంతర్ముఖం చూడగలిగితే దాని ఆత్మతత్వం తెలుస్తుంది. వికారాలను మనసు వ్యక్తం చేస్తుంది కాబట్టి అవి మనసువేనని భ్రమిస్తున్నాం. వికారాలు లేని మనసే ఆత్మ అని, శుద్ధ మనసని తెలుసుకోలేకపోతున్నాం. మనసు ఎన్ని వికారాలను ప్రతిబింబించినా దాని సహజమైన దివ్యత్వం చెక్కు చెదరదు. ఈ అవగాహన కలిగినప్పుడు మెలకువలో కూడా ముక్తి స్థితి తెలుస్తుంది. కాబట్టే ముక్తికి అందరం అర్హులమవుతున్నాం. విచారణ మార్గంలో మనోచేష్టలన్నీ బలహీనపడిపోతాయని శ్రీ రమణ మహర్షి బోధించారు.